హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసి యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో వచ్చిన 2019 జీకే బిట్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది. నిన్నటి వీడియోలో మనము సెట్ వన్లో వచ్చినటువంటి ఒక జీకే బిట్స్ని 25 జీకే బిట్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం సెట్ 2 సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి బిట్స్ని అయితే మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మన యూట్యూబ్ ఛానల్ లోగో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ని టిక్ చేసుకోవడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం పెట్టినటువంటి క్లాసెస్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి, మనం చేసేది పీవైక్యూ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి మరి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే మనకి ఒక 3 బిట్లు సేమ్ బిట్స్ అలాగే రావడం జరుగుతుంది, లేదా అవే మోడల్లో క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇప్పుడు మీరు ఎవరైతే 2024లో లేదా 25లో ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ బిట్స్ అండి. ఒకసారి వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మిస్ అవ్వకుండా. ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. మనం చెప్పుకుంటుంది ఈరోజు సెకండ్ సెట్ 12 అక్టోబర్ 2020 అడిగినటువంటి షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మరి హిస్టరీ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చను, హైదరాబాద్ సిటీని కనిపెట్టిన వారు అంటే ఫౌండర్ ఎవరు, స్థాపించింది ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. హైదరాబాద్ సిటీని స్థాపించిన వాడు నిజాం ఉల్ ముల్క్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి హిస్టరీలో నుంచి వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ద ఫేమస్ గుప్తా పీరియడ్ దశావతార టెంపుల్ రికగ్నైజ్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పంచాయతాన్ టెంపుల్స్ ఇన్ నార్త్ ఇండియా ఈజ్ లొకేటెడ్. ఏం లేదండి, సింపుల్గా మనకి గుప్తా పీరియడ్ అని హిస్టరీలో వచ్చింది. ఈ గుప్తా పీరియడ్స్లో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి మనం కనుక చదువుకున్నట్లయితే మనకి దశావతార టెంపుల్స్ అనేవి ఉంటాయండి. ఈ దశావతార టెంపుల్ ఎక్కడ ఉండిద్ది అని అడిగాడు. అంతే, జస్ట్ దియోగర్, తెలుగులో దియోగర్, సింపుల్. మనకి మీరు కనుక ఒక గ్రూప్ 2 బుక్, ఒక జోగినాడు కనుక బుక్ తీసుకున్నట్లయితే ఇలా టెంపుల్స్ అని ఉండి, ఇలా టెంపుల్స్ ఇచ్చి, ఇలా టెంపుల్స్, ఇక్కడ ఒక టెంపుల్, ఇక్కడ ఒక టెంపుల్, అలా ఇచ్చి ఇక్కడ ఏ ప్లేసెస్లో ఉంది టెంపుల్, దాని యొక్క ప్లేసెస్ ఇంపార్టెంట్, ఈ విధంగా చదువుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ బిట్స్ అండి. జాగ్రఫీ నుంచి ఫస్ట్ బిట్, డ్యూరింగ్ ద ఫినామినా ఆఫ్ అపిలేనియన్, అంటే ఏం లేదండి మనకి ఇది సన్ అనుకుంటే తన చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి కదా, ఆ రొటేషన్లో మన ఎర్త్, ఇది మన ఎర్త్, ఇది షార్ట్ డిస్టెన్స్, ఇది లాంగ్ డిస్టెన్స్ అనుకుంటే దీన్ని ఇది పరహేలి, అపహేలి అంటారు కదా, ఇది అపహేలి అన్నమాట. ఈ యొక్క అపహేలి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. డ్యూరింగ్ ద ఫినామినా ఆఫ్ అఫేలియన్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్, సన్కి భూమికి మధ్య ఉన్నటువంటి అపహేలి దూరం ఎంత అని అడుగుతున్నాడు. మనకి 152 మిలియన్ కిలోమీటర్లు అండి. దీనిని ఏమని చెబుతారంటే 148 అనేది షార్టెస్ట్, అంటే ఇక్కడ ఎస్ పరహేలీలో 148 అని ఉండిద్ది, ఇది షార్ట్. అదే లాంగ్ వచ్చేసరికి మనకి 152, అదే యావరేజ్ తీసుకున్నట్లయితే 150 కిలోమీటర్లు అని చెప్తారు, మిలియన్ కిలోమీటర్స్. ఈ విధంగా మనకి ఇది అడుగుతాడు, ఇది అడుగుతాడు, ఇది అడుగుతాడు, కాబట్టి 3 గుర్తుంచుకోండి. కానీ యావరేజ్గా అంటే సుమారుగా ఎంత డిస్టెన్స్ అని అడిగితే, అంటే ఇక్కడ అర్హేలీనా అపహేలీనా అని అడగకుండా మామూలుగా డిస్టెన్స్ అని అడిగితే 150 మిలియన్ కిలోమీటర్లు అని పెట్టాలి. అదే అపహేలి అని అడిగితే 152 మిలియన్ కిలోమీటర్లు, హేలి అని అడిగితే 148 కిలోమీటర్లు. ఈ విధంగా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీ నుంచి, మోస్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఓజోన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. మనకి ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ వచ్చింది అంటున్నాడు. మనం నిన్న చూసాం కదా, ఇది కనుక భూమి అనుకుంటే ఇక్కడ ట్రోపోస్పియర్, ఇక్కడ స్ట్రాటోస్పియర్, ఇక్కడ మీసోస్పియర్ అని చెప్పుకున్నాం. ఈ స్ట్రాటోస్పియర్కి మీసోస్పియర్కి మధ్యలో
ఈ యొక్క ఓజోన్ అనేది ఉండటం జరుగుతుంది. ఇది ఓజోన్, ఇది ఓజోన్. ఇది ఏ లేయర్లో ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఇది ఇది ట్రోపోస్పియర్, ఇది స్ట్రాటోస్పియర్, ఇది మీసోస్పియర్. ఓకేనా? ఈ విధంగా గుర్తుంచుకోండి. నిన్న మనకి మీసోస్పియర్ నుంచి బిట్ అయితే అడిగాడు, అది మీకు సెట్ వన్లో ఉంటుంది. సెట్ వన్లో మనకి మీసోస్పియర్ గురించి అడిగాడు. ఇప్పుడు సెట్ టూలో స్ట్రాటోస్పియర్ గురించి అడిగాడు అనమాట. అంటే స్ట్రాటోస్పియర్లో మనం ఓజోన్ గురించి చదువుకుంటాం. నెక్స్ట్ పాలిటీ ఫ్రెండ్స్, పాలిటీ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ ప్రింట్స్, అంటే కరెన్సీ నోట్లు, కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా, ఏ బ్యాంక్ అనేది ఈ యొక్క కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తుంది అంటున్నాడు. ఆర్బీఐ అనేది ప్రింట్ చేసిద్ది ప్లస్ సర్క్యులేషన్, సర్క్యులేషన్ అంటే చలామణి, చలామణిలోకి తీసుకొచ్చేది కూడా ఆర్బీఐనే. ఇంపార్టెంట్ బిట్. ఇది మనకి మనీ అండ్ బ్యాంకింగ్, ఇది మనకి మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్లో నుంచి రావటం జరిగింది. అంటే ద్రవ్యము మరియు బ్యాంకింగ్. రెండవ బిట్, వెన్ డిడ్ ద సర్కారియా కమిషన్స్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్? 1988. ఇది మనకి ఇక్కడ పాలిటీ అని చెప్పాం కానీ ఇది ఎకానమీ బిట్ అండి, మిస్టేక్ ఇక్కడ పడింది. ఇది ఎకానమీ బిట్. ఆ పాలిటీ బిట్ ఏంటంటే సర్కారియా కమిషన్ సబ్మిట్స్ ఇట్ రిపోర్ట్. ఎప్పుడు సబ్మిట్ చేసింది? 1988. ఓకేనా? సర్కారియా కమిషన్ గుర్తుంచుకోండి, సర్కారియా కమిషన్ 1988. ఇయర్ అనేది ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్, ఆర్టికల్ మీద క్వశ్చన్, ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ప్రొవిజన్స్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఇన్ స్టేట్ ఏలేదు మన యొక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని స్థానాలు, 175 స్థానాలు ఉన్నాయి కదా. ఇలా 175 స్థానాలు ఉండటానికి ఒక ప్రొవిజన్ ఏంటి? ఇలా అసెంబ్లీ ఉండటానికి, ఒక అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ అంటాం కదా, ఇలా అసెంబ్లీకి ప్రొవిజన్ ఏంటి అంటే 168వ రాజ్యాంగ యాక్ట్ ద్వారా, అది ఆ యొక్క ఆర్టికల్ ద్వారా, ఆర్టికల్ ద్వారా ఈ యొక్క అసెంబ్లీలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇందక్కడ మనం ఎకానమీ నుంచి మనకి బ్యాంకింగ్ అండ్ మనీ అండ్ బ్యాంకింగ్లో చూసాం కదా. ఇది సెకండ్ క్వశ్చన్ అనుకుందాము. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెక్టర్ ఆఫ్ ద ఎకానమీ ద హైయెస్ట్ షేర్ ఇన్ జీడిపి? ఇప్పుడు మనం కనుక జీడిపిలో చూసుకున్నట్లయితే ఏ సర్వీసెస్ అనేవి ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. మనకి సెక్టార్, సర్వీస్ సెక్టార్ అనేది, ఓకేనా, సర్వీస్ సెక్టార్ అనేది ఎప్పుడైనా సరే జీడిపి కాంట్రిబ్యూషన్లో ఎక్కువగా ఉండిద్ది. ఆ తర్వాత ప్లేసెస్ మారిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇండస్ట్రీ అనేది లాస్ట్లో వచ్చింది, మనకి అగ్రికల్చర్ మీడియంలో ఉండిద్ది. మనకి కోవిడ్ టైంలో గుర్తుంచుకోండి, కోవిడ్ టైంలో సర్వీస్ సెక్టార్ యొక్క జీడిపి తగ్గిపోయింది, ఇండస్ట్రీ యొక్క సెక్టార్ కూడా తగ్గిపోయింది. కోవిడ్ టైంలో జీడిపి గ్రోత్ రేటు ఎక్కువ ఉంది, ఎక్కడ ఉందంటే అగ్రికల్చర్లో. కోవిడ్ టైం అని అడిగితే మీరు అగ్రికల్చర్ అని టిక్ చేయాలి, నార్మల్గా జీడిపి అని అడిగితే సర్వీస్ సెక్టార్ అని టిక్ చేయాలి. ఫిజిక్స్ నుంచి ఇంకో క్వశ్చన్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ డిస్టిల్డ్ వాటర్ అట్ 25 డిగ్రీ సెల్సియస్? మనకి ఈ యొక్క డిస్టిల్డ్ వాటర్ యొక్క స్పీడ్, అందులో ఇప్పుడు ఒక వాటర్ని తీసుకుందాము, ఇందులో ఒక వాయిస్, వాయిస్ని కనుక పంపించామనుకోండి, అది ఎంత స్పీడ్తో పాస్ అయ్యిద్ది అని అడుగుతున్నాడు. ఎంత స్పీడ్తో పాస్ అయ్యిద్ది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 1498 మీటర్ ఫర్ సెకండ్ స్పీడ్తో మనకి డిస్టిల్డ్ వాటర్లో, అది ఈ టెంపరేచర్ వద్ద 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద మనకి నియర్లీ అప్రాక్సిమేట్గా 1500 మీటర్ ఫర్ సెకండ్. అలాగే వేరే చూసుకున్నట్లయితే మనకి ఎయిర్లో 343 మీటర్ ఫర్ సెకండ్ అంటాం కదా, ఇది అప్రాక్సిమేషన్. వాటర్లో 1500 మీటర్ల ఫర్ సెకండ్, ఇప్పుడు చెప్పుకున్నదే. స్టీలు 6000, టాపు డైమండ్, టాపు ఎక్కడంటే డైమండ్లో ఉండిద్ది, అది 12000. స్టీలు, స్టీల్ని డబల్ చేస్తే అంటే రెండు స్టీల్ కలిపితే ఒక డైమండ్ అయింది. కాపర్,
6420. ఇక్కడ మీరు గమనించండి, స్టీల్ కన్నా కాపర్లోనే ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది వాయిస్ అనేది. ఇవి కూడా ఆల్రెడీ అడిగినయే. ఇంకా ఒక్కోసారి అల్యూమినియంలో కూడా మీరు అల్యూమినియంది ఎంతో కామెంట్ చేయండి, ఒకసారి అల్యూమినియంది స్పీడ్ అని అడిగాడు. కెమిస్ట్రీ నుంచి వచ్చినటువంటి బిట్టు, వాట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ టిన్? టిన్ యొక్క సాంకేతిక రసాయన సాంకేతిక రూపం ఏంటంటే SN, టానియం అని పిలుస్తాం. బయాలజీ నుంచి వచ్చినటువంటి బిట్టు, బయాలజీ బిట్టు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజన్స్ ఆఫ్ ప్లాంట్ డస్ నాట్ హ్యావ్ ఏ వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ? ఎందులో ఆ యొక్క బాగా అమర్చబడినటువంటి లేదా బాడీని డిఫరెన్స్ చేయలేము అంటే ఫైటాలో. అంటే ఇప్పుడు ఒక మానవుడిని చూసుకున్నాం అనుకోండి, ఇది తల అని, ఇది మెడ అని, ఇది బాడీ అని, ఇవి చేతులు అని, ఇవి కాళ్ళు అని ఇలా డిఫరెన్షియేట్ చేయగలం. కానీ ఈ థాలోఫైటాలో ఓన్లీ బాడీ అనేది ఇలాగే ఉండిద్ది, ఒకని ఇందులో మనం డిఫరెన్షియేట్ చేయటానికి ఏమీ ఉండదు. అంటే ఈ యొక్క టెరిడోఫైటా కానీ, జిమ్నోస్పెర్మ్స్లో కానీ, బ్రయోఫైటాలో కానీ, ఒక మొక్క తీసుకున్నట్లయితే ఆ మొక్కకి ఆ కాండం ఉంది, ఇలా ఆకులు ఉన్నాయని ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే చేయగలం, ఓకేనా? కానీ ఈ యొక్క థాలోఫైటాలో ఎలా ఉండిద్ది అంటే ఇలా ఉండిద్ది, ఒక సెల్ లాగా ఉండిద్ది. ఇందులో మనకి కాండం కనిపించదు, వేర్లు కనిపించవు, ఒక ఆకులు కనిపించవు, ఓకేనా? అది అడుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ డివిజన్ అనేది ఎందులో లేదు అని అడిగాడు. ఇక్కడ థాలోఫైటా అనేది రైట్ ఆన్సర్. ఇంకా కంప్యూటర్ బిట్ ఫ్రెండ్స్, కంప్యూటర్ బిట్, ద F7 కీ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్స్. ఎక్కడ? అవుట్లుక్ అండ్ వార్డ్లో. ఈ యొక్క F7 కీ ఎందుకు ఉపయోగపడుతుంది వార్డ్స్లో మరియు అవుట్లుక్లో అని అంటే, చెకింగ్ ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వార్డే తీసుకుందాము. ఇప్పుడు సపోజ్ నాని అని రాసాం, కానీ ఇలా రాయకుండా నాని అని ఇలా రాసాం అనుకోండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్ వచ్చింది. ఇది ఒక స్పెల్లింగ్ మిస్టేక్. యాక్చువల్గా నాని రాసేది ఇలా కదా మనం, NANI, కానీ ఇలా రాయటం వల్ల ఇదొక మిస్టేక్, ఇదొక స్పెల్లింగ్ మిస్టేక్. అందుకని మనకి ఈ వర్డ్ మొత్తం ఇక్కడ రెడ్ కలర్లో పడిద్ది. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అన్నట్లుగా. ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్ని చెక్ చేయడానికి F7 కీని ఉపయోగిస్తాం. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క నాని RRB NTPC ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము. మరి మీకు ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ కూడా కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. మనకి కంప్యూటర్ నుంచి సెకండ్ బిట్, ఇన్ విచ్ ఫీల్డ్ ఆఫ్ ద కంప్యూటింగ్ వాట్ డస్ ద ఇనిక్ స్టాండ్స్ ఫర్? ఏం లేదండి, ఇనిక్ అని అంటే ఏమిటి అంటున్నాడు. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఇది కంప్యూటర్ అనుకోండి, ఇది ఎలక్ట్రానిక్. ఈ మధ్యలో వాడు గుర్తుపెట్టుకుంటే చాలు, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఏం చేసిద్ది అంటే న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్, ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇంకా GK బిట్, ఫస్ట్ బిట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా? ఇండియాలో మొట్టమొదటి క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చాడనమాట, నహర్ కతియా అండ్ నున్మట్టి బరోని పైప్ లైన్. నహర్ కటియా, నున్మట్టి, బరోని పైప్ లైన్ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్. మనకు ఒకసారి హజీరా, బీజాపూర్, జగదీష్పూర్ ఈ గ్యాస్ పైప్ లైన్ గురించి కూడా మనం చదువుకుంటాం. ఇది మనకి జాగ్రఫీలో ఇండస్ట్రీ అనే టాపిక్స్లో రావచ్చండి, లేదా ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా చెప్పుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్లో కూడా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీ లోటస్ టెంపుల్, మనకి ఇక్కడ లోటస్ టెంపుల్ ఎక్కడ ఉందని కూడా అడుగుతాడు. ఢిల్లీలో ఉందని టిక్ చేయాలి, సింపుల్ క్వశ్చన్. ఈ విధంగా కూడా అడిగిన రోజులు ఉన్నాయి. ఇంకా దాని స్టెప్ మార్చితే, టైప్ 1 అయితే ఎలా అడుగుతాడు, లోటస్ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎక్కడ, వేర్. అదే టైప్ 2 క్వశ్చన్ చూడండి ఎలా ఉందో, దాని యొక్క ఆర్కిటెక్ట్ ఎక్కడి నుంచి డిజైన్ చేయబడింది అని అడిగాడు. ఇరాన్, రైట్ ఆన్సర్. దీని యొక్క ఆర్కిటెక్ట్ అనేది ఇరాన్ నుంచి డిజైన్ చేయటం అయితే జరిగింది, ఈ యొక్క లోటస్ టెంపుల్. 3rd క్వశ్చన్, మనకి GK లో 3rd క్వశ్చన్, వాట్ వాజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ సునామీ 2004? మనకి
ఇది కనుక సునామీ, ఇది అండమాన్ నికోబార్, ఇది అండమాన్ నికోబార్ అనుకుంటే మనకి ఇక్కడ ఒక సునామీ అనేది ఏర్పడింది 2004లో. 2004లో వచ్చినటువంటి సునామీ ఎక్కడ ఏర్పడింది? ఒక బంగాళాఖాతం లేదా ఇండియన్ ఓషన్ అంటాం. ఇది ఇలా వచ్చి మనకప్పుడు నాగపట్నం, చెన్నై, ఆంధ్రప్రదేశ్ ఈ తీరాలని అయితే తాకింది. ఇప్పుడు ఆ తుఫాన్కు ఉన్నటువంటి మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందంటే 9.1 మ్యాగ్నిట్యూడ్తో రావటం జరిగింది. ఓకేనా, సునామీ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది అంటే భూకంపము అని కూడా చెప్పుకోవచ్చు, 9.1 తీవ్రతతో వచ్చిందన్నమాట. నాలుగవ క్వశ్చను, పటియాలి ఈజ్ ద ఫ్లోక్ మ్యూజిక్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఈ బటియాలి అనే ఫ్లోక్ మ్యూజిక్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నాడు. వెస్ట్ బెంగాల్కు సంబంధించింది బటియాలి. అలాగే దుర్గా పూజ, మామూలుగా దుర్గా పూజ అంటే మామూలుగా మనకి బీహార్ వచ్చిద్దండి, ఛత్ పూజ, దుర్గా పూజ అన్న. అదే దుర్గాదేవి లేదా కాళికాదేవి, కాళికాదేవి పూజ అంటే మనకి వెస్ట్ బెంగాల్ వచ్చింది, లేదా దుర్గామాత అన్న వెస్ట్ బెంగాల్ వచ్చింది. ఇక్కడ ఛత్ పూజ ఇలా అడుగుతాడు. ఛత్ పూజ ఎక్కడ జరుపుకుంటారంటే బీహార్. అదే కాళికాదేవి, దుర్గాదేవి యొక్క ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారంటే వెస్ట్ బెంగాల్. మనకి నెక్స్ట్ క్వశ్చన్ జీకే నుంచి, నేషనల్ గేమ్ ఆఫ్ భూటాన్, భూటాన్ యొక్క జాతీయ క్రీడ ఏంటి అంటే ఆర్చరీ. ఆర్చరీ అనేది ఇప్పుడు మన ఇండియా ఇలా ఉందనుకోండి, వీటికి రాకపోతే తప్పుగా అనుకోవద్దు, అంత క్లారిటీకి రాదు మనకి. ఇది ఇండియా అనుకోండి, ఇక్కడ నేపాల్ ఉంది, ఇక్కడ సిక్కిం, ఇది భూటాన్, ఇది పాకిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది చైనా. ఓకేనా, ఇప్పుడు చైనాలో అయితే టేబుల్ టెన్నిస్, పాకిస్తాన్లో అయితే హాకీ, ఆఫ్ఘనిస్తాన్ మీరు కామెంట్ చేయండి. మన ఇండియాకు కూడా ఫీల్డ్ హాకీ అంటే ఐస్ హాకీ అని ఇలా రకరకాలు ఉంటాయండి. సింపుల్గా హాకీ అంటాడు లేదా ఫీల్డ్ హాకీ, ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు భూటాన్కి అయితే ఆర్చరీ అని చెప్పాము. నేపాల్కి ఆఫ్ఘనిస్తాన్కి మీరు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ కంట్రీ ఈజ్ టు ట్రైన్ ఇండియన్ ఫ్లైట్ సర్జన్స్ టు ఎనేబుల్ దెమ్ మానిటర్ ద హెల్త్ ఆఫ్ ద ఆస్ట్రోనాట్స్ సెలెక్టెడ్ ఫర్ హ్యూమన్ స్పేస్ మిషన్ గగన్యాన్. మనకి గగన్యాన్ అనేటువంటి ఇస్రో మిషన్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఆస్ట్రోనాట్స్ వెళ్తారు. వాళ్ళ యొక్క హెల్త్ని మానిటర్ చేయడానికి ట్రైనింగ్ ఈ యొక్క కంట్రీ ట్రైన్ చేస్తుందన్నమాట ఫ్లైట్ సర్జన్స్. ఇక్కడ సర్జన్స్కి, ఇండియన్ ఫ్లైట్ సర్జన్స్కి ఏ దేశం అయితే సపోర్ట్ చేస్తుందంటే ఫ్రాన్స్. మన యొక్క సర్జన్స్కి వీళ్ళ యొక్క హెల్త్ మానిటరింగ్ ఎలా చేయాలి అనేటువంటి ఆ సాంకేతికను, టెక్నాలజీని లేదా ఐడియాని ఫ్రాన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ బిట్స్ ఫ్రెండ్స్, హూ అమంగ్, ఇది ఒకటోది కరెంట్ అఫైర్స్ బిట్స్లో, హూ అమంగ్ ద ఫాలోయింగ్ టుక్ ఛార్జ్ యాజ్ ద, ఇది 39th ప్రెసిడెన్స్ ఆఫ్ బీసీసీఐ ఇన్ అక్టోబర్ 2018. నేను ఆన్లైన్లో చెక్ చేస్తే నా వల్ల 35th లిస్ట్ అని ఉందండి, ఆన్లైన్లో చెక్ చేస్తే 35th అని ఉంది. కానీ మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఈ విధంగా రావటం జరిగింది. మనకి ప్రజెంట్ అయితే ఎవరు, ఈ సౌరవ్ గంగులీ రైట్ ఆన్సరు. కానీ మనకి ప్రజెంట్ ఇప్పుడు 2024లో ఉన్నటువంటి ఈ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, అతను ఎప్పుడొచ్చాడు 2022లో రావటం జరిగింది. ఓకేనా, నీ యొక్క కాలము 2019 నుంచి 2022 సెప్టెంబర్లో ముగిసిపోయింది. ఇతను 2022 నుంచి సెప్టెంబరు 2025 దాకా, అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటారు వాళ్ళు. ఓకే, అంత సౌరవ్ గంగూలీ కన్నా ముందల 2 ఇయర్స్, ఇప్పుడు సౌరవ్ గంగూలీ ఉన్నాడు అనుకో, అతను ముందల ఒక అప్పుడు ఇక్కడ అనురాగ్ ఠాకూర్, ఇక్కడ సౌరవ్ గంగూలీ, ఇప్పుడు రోజర్ బెన్నీ, ఈ విధంగా అన్నమాట. రెండవది, ఇథియోపియాస్ ఫస్ట్ శాటిలైట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు.
ఏ దేశం నుండి ఇథియోపియా తన యొక్క మొట్టమొదటి శాటిలైట్ని ప్రారంభించింది, ప్రయోగించింది అంటే చైనా నుండి ఇథియోపియా యొక్క ఫస్ట్ శాటిలైట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మూడవ క్వశ్చన్, హౌ మెనీ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ అగ్రీ టు చేంజ్ దేర్ నేమ్ దేర్ కామన్ కరెన్సీ ఫ్రమ్, ఇది సిఎఫ్ఏ అంటే ఫుల్ ఫామ్ ఉందండి, ఫ్రాంక్, సిఎఫ్ఏ ఫ్రాంక్ టు ఎకో, వాటి యొక్క కామన్ కరెన్సీని వాళ్ళు ఎలా మార్చుకుంటున్నారు, ఎక్కువగా అని మార్చుకుంటున్నారంట డిసెంబర్ 2019లో. ఎన్ని దేశాలు ఉన్నాయి అని అడుగుతున్నాడు, 5 దేశాలు. ఈ క్వశ్చన్స్ వస్తాయని కాదు, కానీ మీరు ప్రజెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే బిట్స్ ఉన్నాయో ఇది మనకి ఇంటర్నేషనల్గా వచ్చింది. ఇంటర్నేషనల్గా ఏముందో క్వశ్చన్ చెక్ చేసుకోండి, అంతేగాని ఇదే బిట్ వచ్చింది. కరెంట్ అఫైర్స్లో అయితే సేమ్ అదే బిట్ వచ్చిద్దని నేను చెప్పను. మీరు కరెంట్ అఫైర్స్ని రిలేటెడ్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ విధంగా చదువుకోండి. 2 3వ బిట్ అండి, కరెంట్ అఫైర్ 4వ బిట్, కరెంట్ అఫైర్స్లో 3వదా 4వదా, 4వ బిట్. ద నావెల్ టాన్కేయా విచ్ ఓన్ ద సాహిత్య అకాడమీ 2019 ఇన్ విచ్ లాంగ్వేజ్? సాహిత్య అకాడమీ అవార్డు 2019లో టాంక్యా అనేటువంటి నావెల్ గెలుపొందింది. ఈ ఏ లాంగ్వేజెస్లో, ఏ భాషలో పొందిందంటే అస్సామీ లాంగ్వేజెస్లో ఈ యొక్క అవార్డు అయితే రావటం జరిగింది. మనం 2023 అవార్డ్స్ని కనుక గమనించినట్లయితే తెలుగులో గమనిస్తే వివేచని అనే క్రిటిసిజం బుక్ని, అంటే నావెల్ని రాయటం జరిగింది. క్రిటిసిజంలో దాన్ని రాసింది ఎవరంటే జానీ తక్కెడాశిల జానీ అనేటువంటి వ్యక్తి వివేచని అనేటువంటి బుక్ని అయితే రాయటం జరిగింది. అస్సామీలో, అంటే ఇప్పుడు ఇది మనకి 2019లో సేమ్ దీని మీద అడిగాడు, ఇప్పుడు కూడా అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయని అస్సామీ కూడా తీసుకున్నాను. మూన్ మోరా తోరా అనే షార్ట్ స్టోరీస్ ఈ 2023 సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ బుక్ అన్నమాట. దీన్ని రాసింది జింతు గీతార్థ. ఇంగ్లీష్లో అయితే లార్డ్స్ ఆఫ్ ద డెక్కన్ సదరన్ ఇండియా ఫ్రమ్ ద చాళుక్యాస్ టు చోళాస్ అనే బుక్ని కానిశెట్టి అనురుద్ధ్ అనేటువంటి వ్యక్తి రాయటం జరిగింది. హిందీలో అయితే చంద్రపూర్కి చంద్ర నావెల్ రాయటం జరిగింది, అతుల్ కుమార్ రాయ్. హిందీ వాళ్ళకి అతుల్ కుమార్ అని ఉండిద్దండి, అతుల్ గుర్తుంచుకోండి. మనకి చాళుక్యులు కాబట్టి కానిశెట్టి, అస్సామీ వాళ్ళు కాబట్టి జింతు జిడ్డు జింతు, ఇంకా మన తెలుగు వాళ్ళు తక్కెడాశిల, ఇవి మన తెలుగు వాడే, అతని పేరు జానీ. ఈ విధంగా గుర్తుంచుకోండి సింపుల్గా. మనకి 5వ బిట్, 2019 మిస్ యూనివర్స్ ఈజ్ ద నేటివ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్? నేను ఆన్లైన్లో చెక్ చేస్తేనే వల్ల ఆన్లైన్లో చెక్ చేస్తే రైట్ ఆన్సర్ సౌత్ ఆఫ్రికా అమ్మాయి వస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో అయితే ఫ్రాన్స్ అనేది రైట్ ఆన్సర్ ఇచ్చాడు. ఒకవేళ ఇదైతే రైటేనండి, కాకపోతే దీనికి ఈ క్వశ్చన్ని తీసేసి ప్లస్ మార్క్ 1 మార్క్ని అయితే ఇచ్చుంటారు. కానీ ఇది 2019లో కూడా మనకు ఐడియా లేదు, కానీ రైట్ ఆన్సర్ అయితే సౌత్ ఆఫ్రికా ఉండాలి. వాళ్ళు ఎగ్జామినేషన్లో ఎస్ఎస్సీ వాడు ఫ్రాన్స్ అని ఇచ్చాడు, మరి మిస్టేక్ అయి ఉండిద్ది వాళ్ళు నాకు తెలిసి 1 మార్కు ఈ బిట్కి కలిపి ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మనం 2023 ఇప్పుడు ప్రజెంట్ మిస్ యూనివర్సులు వీళ్ళందరూ కూడా మిస్ యూనివర్సులు అండి, మిస్ యూనివర్స్ అయితే 2023 మిస్ యూనివర్స్ నికార్గువా కంట్రీ. ఇది కంట్రీ నేము, ఇది పర్సన్ నేము. ఓకేనా? ఇది కంట్రీ నేము, ఇది పర్సన్ నేము. షయానిస్ పలాషియోస్ అనేటువంటి వ్యక్తి 2023లో మనకి మిస్ యూనివర్స్ యొక్క అవార్డు విన్నర్ అన్నమాట. 2022లో యునైటెడ్ నేషన్స్ యొక్క బోనీ గాబ్రియల్ గెలుచుకున్నారు. 2021లో మన ఇండియా వ్యక్తి అర్నాజు సంధు అప్పుడు బాగా ఫేమస్ అన్నమాట. ఆమె యొక్క వయసు 26. ఇప్పుడు గెలుచుకున్నటువంటి అమ్మాయి షినియోస్ పలాషియోస్ 23 ఏళ్ళ అమ్మాయి అన్నమాట. మనకి 2022లో అయితే యునైటెడ్ స్టేట్స్ నుంచి కొన్ని గాబ్రియల్, 28 సంవత్సరాలు. గుర్తుంచుకోండి, నాకు తెలిసి ఈ బిట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది ఈ సంవత్సరం. ఓకే.
మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి 25 బిట్లు. మరి మన ఛానల్ నాని ఆర్ఆర్బి అన్టీపీసీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సిహెచ్ఎస్ఎల్ జీకే బిట్స్ మనం అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. అలాగే నిన్న మన ఛానల్లో మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సెట్ 1 పెట్టు వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే సెట్ వన్ అప్లోడ్ చేశాము. అలాగే మనం అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి 41 క్వశ్చన్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విశ్లేషణ చేయడం జరిగింది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి థీరీ ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఎస్సి జేఈ యొక్క సెట్స్ మనం 2024లో అడిగినటువంటి 50 GK బిట్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2019లో అడిగినటువంటి బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మన ఛానల్ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఫ్రెండ్స్ బాయ్.